మా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే విభిన్న మతాలు ఉన్నాయి అందులో రకరకాల కులాలు ఉన్నాయి ప్రాంతాలు ఉన్నాయి భాషలు ఉన్నాయి చాలా వైవిధ్యం కలిగినటువంటి సమాజం ఈ భారత సమాజం ఈ భారత సమాజంలో అంతర్భాగమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కూడా అనేక భాషలు యాసలు ప్రాంతాలు మతాలు కులాలు సహజీవనం చేస్తున్నాయి ఎన్నో ఏళ్ల నుంచి సహజీవనం చేస్తున్నాయి ఇదేం కొత్త కాదు అయితే ప్రజలకు సేవ చేయలేని వారు ప్రజల మన్నన పొందలేని వారు ప్రజల చేత తిరస్కరించబడిన వారు మళ్ళా తాము అధికారం కావాలని ఆశపడేవారు ఏదో ఒక విధంగా అధికారాన్ని కైవసం చేసుకోవాలనుకునేవారు దేన్ని ఒకదాన్ని రచ్చగొట్టి తద్వారా కొంత రాజకీయ లబ్ధిని పొందగలుగుతామేమో అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంటారు ఇది సహజమైనటువంటి విషయం భారత రాజకీయాల్లో మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం ఏదైనా ప్రాంతాన్ని పట్టుకునో మతాన్ని పట్టుకునో కులాన్ని పట్టుకునో తాత్కాలికంగా ఏదైనా అధికారాన్నో పొజిషన్నో పొందినా అది శాశ్వతం కాదు అది చాలా తాత్కాలికమైనది అనేది చరిత్ర చాలా సందర్భాల్లో నిరూపించినటువంటి అంశం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థులుగా ఉన్న రాజకీయ పార్టీలు మొన్న మా చేతిలో ఓటమి పాలయ్యాయి తెలుగుదేశం తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒకటి ఏలియన్స్ గ్రూప్స్ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు మాతో ఫైట్లోకి వచ్చారు ఓటమి పాలయ్యారు ఘోరమైనటువంటి ఓటమిని చవి చూశారు ఇలాంటి రాజకీయ పక్షాలు మా మీద ఇవాళ ఒక ప్రయత్నం చేస్తున్నాయి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం హిందువులను ఇబ్బంది పెట్టేటటువంటి ప్రభుత్వం అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రిస్టియన్ పార్టీ అనేటువంటి ఒక ముద్ర వేయడానికి చాలా బలంగా ప్రయత్నం చేస్తున్నారు ఒక విఫలమైన ప్రయత్నం వారు చేస్తున్నారనేది నా అభిప్రాయం ఎందుకంటే ఎస్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఇంతకుముందు పరిపాలన చేసి ఆంధ్ర ప్రజల గుండెల్లో ఒక చెరుగని ముద్ర వేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు కొందరు ముఖ్యమంత్రులు బై బర్త్ దే ఆర్ క్రిస్టియన్స్ అది వారు కోరుకున్నది కాదు నేను కోరుకున్నది కాదు మీరు కోరుకున్నది కాదు అయినా పాలనలో మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మతానికి కులానికి ప్రాంతానికి అతీతంగా ఈ 18 మాసాలు పరిపాలన చేశారు చేస్తున్నారు కూడా భరించలేని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు లేదా భారతీయ జనతా పార్టీ లాంటి వారు హిందూ వ్యతిరేకులుగా మా మీద ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది దయచేసి ప్రజలు నమ్మవద్దని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రాష్ట్రానికి ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో చాలా సీనియర్ అని చెప్పుకుంటున్నాడు నిజంగానే సీనియర్ దానిలో సందేహం లేదు కానీ ఎందుకనో పాప వయసు ఇచ్చానో ఏమో మరి అని బుర్ర పోయినట్టుంది ఆలోచన పరిజ్ఞానం తగ్గినట్టుంది లేదంటే సుడిగుండంలో కొట్టుకొని పోతున్నప్పుడో పెద్ద ప్రవాహంలో కొట్టుకొని పోతున్నప్పుడో తను తాను రక్షించుకోవడానికి ఏది కనపడితే దాన్ని పట్టుకుంటారు గడ్డిపూర కనపడితే గడ్డిపూరను పట్టుకొని బతకాలనుకుంటారు అలాంటి ఒక అసహనం ఒక ఫ్రస్ట్రేషన్ ఇంకా తాను ఈ రాష్ట్ర రాజకీయాల్లో కనుమరుగైపోతున్నటువంటి వ్యక్తిని అనేటువంటి ఒక భావన పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏది కనపడితే దాన్ని పట్టుకుని దాన్ని ఆలాడాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలనేటువంటి తాపత్రయంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అనేటువంటి ముద్ర వేసే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు హిందుత్వాన్ని రక్షించేటటువంటి ఒక గొప్ప వ్యక్తిగా హిందుత్వాన్ని రక్షించడం కోసమే పుట్టినటువంటి వ్యక్తిగా తను తాను చిత్రీకరించుకోండి ఇది ఎప్పుడూ నాకు అర్థం కాలా
అయ్యో చంద్రబాబు నాయుడు గారు, అసలు నువ్వు మతం మనిషి ఎప్పుడయ్యావయ్యా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కులం మనిషినే? ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పరిపాలించినప్పుడు నువ్వు చేసిన పనులేమిటి? కులాన్ని కాపాడుకోవడం కోసమే ప్రయత్నించావు కానీ హిందువులకు ఏమి మేలు చేశావు అని అడుగుతా ఉన్నా. అదేమంటే అమరావతి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి కంపరం. అవునయ్యా, అమరావతి జగన్మోహన్ రెడ్డి గారి కంపరం అంటున్నావు. నువ్వంత హిందుత్వవాదివైతే అమరావతిలో అమరలింగేశ్వర స్వామి బొమ్మ పెట్టుకోవాలి కానీ నీ సీటు వెనకాల బుద్ధుడు బొమ్మ ఎందుకు పెట్టుకున్నావయ్యా? దీనికి సమాధానం ఏంటి? వాళ్ళ శ్రీరామని పెద్దగా గుర్తొచ్చాడు శ్రీరామం శ్రీరాముడి వాళ్ళు. నీకు ఇంతకుముందు ఎప్పుడు గుర్తు రాలేదే? ఏమిటిది, ఏమైనా మతి భ్రమించిందా? అధికారం పోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక జగన్మోహన్ రెడ్డి గారిని ఒక క్రిస్టియన్ గా ముద్రీకరించడం కోసం చేసేటటువంటి పిచ్చి ప్రయత్నంలో ఏదేదో ఏదేదో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కావడం. అలా ఇంకో మాట మాట్లాడాడు, నాకు చాలా చిత్రం వేసింది, ఆశ్చర్యం వేసింది. నాకే కాదు మీకైనా ఆశ్చర్యం వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మత మార్పులు చేస్తున్నా అంట. ఎక్కడ చేస్తున్నాడు ఏ మత మార్పులు? తీరిక లేక జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైపోయి టైం లేక చాలా కష్టపడతా ఉంటే మత మార్పులు చేస్తున్నారు. ఇది కొత్త ముద్ర. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పని లేదు మత మార్పులు చేయడం తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మార్పులు చేస్తున్నాడు, మత మార్పులు కాదు పార్టీ మార్పులు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు బడుగు వర్గాలకి డైరెక్ట్గా డబ్బులు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇంతమందికి మేలు చేస్తుంటే బలోమని తెలుగుదేశం వాళ్ళంతా మారిపోతున్నారు, మార్పులు చేసుకుంటున్నారు. మేము తెలుగుదేశంలో ఉండం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోతాం అని మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ మార్పులు చూసి నువ్వు భయపడి మతాన్ని పట్టుకుని వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఇది చాలా తప్పని మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక మతాలు అనేక కులాలు అనేకమైనటువంటి వారు సహజీవనం చేస్తుంటే మతాలను రెచ్చగొట్టి రాజకీయం చేయాలనుకోవడం ఎంత దుర్మార్గమయ్యా? దేవుడు బొమ్మ మీద రాజకీయం చేస్తారా? దేవుడు క్షమిస్తాడా? దేవుడు క్షమిస్తాడా అంటున్నా. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్ బ్యాంకుని పెంచుకోవాలనుకునే వాళ్ళని దేవుడే శిక్షిస్తాడు. ఇంతకుముందు శిక్షించాడు కూడా, చంద్రబాబు నాయుడు గారిని ఘనంగా శిక్షించాడు. ఇలా చేసుకుంటూ పోతే పుట్టగతులు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని శిక్షిస్తాడు దేవుడు. దేవుడిని అర్థం పెట్టుకుని రాజకీయం ఏంటో నాకు అర్థం కాదు. బూట్లు వేసుకుని దేవాలయానికి వెళ్ళేవాడివి నువ్వు మాట్లాడతావు ఏమిటని అడుగుతా ఉన్నా.